సీఎం చంద్రబాబుకు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ రాశారు. వైజాగ్ లో రుషికొండలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెన్స్ ను తనకు అమ్మాలని, అమ్మడం కుదరకపోతే కనీసం లీజుకైనా ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. ఈ ప్యాలెస్ కోసం మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు. అలా కాకుంటే ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వంలో సుమారు 560 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా రుషికొండ ప్యాలెస్ ను నిర్మించారు. ఇక సుకేష్ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూలా ఉంది, చంద్రబాబుకి సుకేష్ లేఖ రాయడం, అందులో కూడా రుషికొండ ప్యాలెస్ ను తనకు అప్పగించాలని కోరడం, ఏంటి ఏమనుకోవాలి? మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ రాసినటువంటి లేఖ ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఇటీవలే వైసీపీ ప్రభుత్వం కోల్పోయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 560 కోట్లతో నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ గా మారడము, అనేక టీవీలలో పత్రికలలో ఈ కథనాలు రావడము, జగన్ విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అది కేవలం తన కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే రుషికొండలోని ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తను పర్సనల్ గా నిర్మించుకున్నటువంటి ఈ భవనం అంతా కూడా సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ దృష్టికి అది వెళ్లడము, అతను ఇటీవలే బాధ్యతలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే చంద్రబాబుకు ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో రుషికొండలో నిర్మించినటువంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్ ను తనకు అమ్మాలని, ఒకవేళ అమ్మడం కుదరకపోతే కనీసం లీజ్ అయినా ఇవ్వాలంటూ మాత్రం ఈ లేఖలో చంద్రబాబుకి ఈ విషయాన్ని తెలిసేటట్టు కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్యాలెస్ కోసం మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లించేందుకు తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చంద్రశేఖర్ ఈ విషయాన్ని లేఖలో రాస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాకుంటే ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా దాన్ని కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, ఇప్పటికే అది ప్రభుత్వం 560 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ విలాసవంతమైనటువంటి భవనం ఏర్పాటు చేసిందనే విషయం తనకు తెలిసిందని, అది తనకు ఇవ్వాలంటూ మాత్రం ఈ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దీనిపైన టీడీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది చూడాలి. కానీ ఇంత విలాసవంతమైనటువంటి భవనం అంతర్జాతీయ ప్రమాణాలకు అత్యంత విలాసవంతమైనటువంటి రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రభుత్వ కార్యాలయమా లేదా జగన్ ఉపయోగించేటువంటి పర్సనల్ గెస్ట్ హౌస్ కిందకి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రతిదీ కూడా ఇంపోర్టెడ్ థింగ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఐటమ్స్ మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేసి పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి బాత్రూమ్స్, బెడ్రూమ్స్, హాల్లో ఉపయోగించినటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా ఖరీదైనటువంటి వాల్యూస్ తో కూడినటువంటి మెటీరియల్ అంటూ మాత్రం ఇప్పటికే వైసీపీ నాయకులకు సంబంధించి ఒక పక్క కౌంటర్ ఇస్తా ఉంటుంటే, మరో పక్క టీడీపీ నాయకులు ఇది కేవలం జగన్ తన కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ఇవ్వడం కోసం తయారు చేసినటువంటి విలాసమైన భవన్ అంటూ మాత్రం ట్రోలింగ్ కొనసాగుతా ఉంది. దీనిపైన సుకేష్ చంద్రశేఖర్ రాసినటువంటి లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపైన టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి శివ. ఓకే ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.